ఆ జ్యూస్ అంటుకొని వస్తుండే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ మటన్ చూస్తేనే. మనసు మటన్ మీద పడ్డదంటే ఎటో వెళ్ళిపోతుంది. ఇక హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఆఫ్ టేస్టీ హైదరాబాద్. ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మంచి ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసిన, అరే మర్చిపోయినా గర్ల్ ఫ్రెండ్ లేదన్న సంగతి మర్చిపోయినా, గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పి గర్ల్ ఫ్రెండ్ మండి దగ్గరికి అయితే వచ్చేసిన. ఈయన మనకి మిక్స్డ్ మండి ప్లాటర్ ఫేమస్ అనమాట. దాని సంగతి ఏందో లోపలికి పోయి చూసుకుందాం. ఇంకా రోజు చెప్తూనే ఉన్నా, నాకైతే పాతగా అయిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టేసేయండి, లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మన ముంగట ఉన్నది గర్ల్ ఫ్రెండ్ స్పెషల్ మండీ అనమాట. ఇది ఫుల్ది. ఇది వచ్చి 2199 రూపీస్. దీంట్లో మనకి 4 మటన్ పీసెస్, 3 ఫహము, 1 ఇది ఆయిల్ ఫ్రైది అనమాట. ఇవి 2 చార్కోల్ ఫ్రై, ఇంకా 2 వింగ్స్ కూడా వస్తాయి దీంతోపాటు. 4 ప్రాన్స్ వస్తాయి అనమాట. చూసారు కదా ప్రాన్ సైజ్. అంటే ఇది నాకు తెలిసి టైగర్ ప్రాన్స్ అనుకుంటా. పెద్దగా ఉంది అంటే ఇక టైగర్ ప్రాన్స్ అనే చెప్పాలి. ఇంకా మనకి దీంట్లో ఆనియన్స్, టమాటో మయో, ఇంకా టమాటో సూప్ అనమాట. రైస్ ఫ్లేవర్ స్మెల్ అయితే ఇట్లా కొడుతుంది మనకి, మస్తు వస్తుంది. ఎప్పుడెప్పుడు అని నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇక మనం రైస్ సంగతి చూద్దాం. ఇక దానికంటే ముందు ఇక జీడిపప్పులు ఇవైతే 3 బౌల్స్ వేసేసారు. ఇక లెమన్ కటింగ్ చూసిరా డిఫరెంట్గా, ఆ షెఫ్ది స్పెషల్నెస్ ఇలా తెలుస్తుంది మనకి. ఇంకేముంది, ఇంకేం లేదు చెప్పేది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేయాలి. ఇక ఫిష్ పీస్ సంగతి మర్చిపోయినా, ఇది ఫుల్ కాబట్టి మనకి ఇంత పెద్ద ఫిష్ పీస్ ఇచ్చిరన్నమాట. అదే హాఫ్లో అయితే హాఫ్ ఇస్తారు. ఇక కాంట్ వెయిట్ ఎనీమోర్. ఇక ట్రై చేసేస్తున్నా. సర్ఫేస్ కొంచెం అన్ఈవెన్ ఉంది. అన్ఈవెన్ ఎందుకు ఉందంటే మన కింద చూసిరు కదా చెక్క, డిజైన్ చెక్కలతో పెట్టారు కాబట్టి అది కూడా కింద మంచి మెత్త ఉంది, సర్ఫేస్ హార్డ్ లేకుండా. ఇక మటన్ చూసి నార్మల్గా అయితే బౌల్ వేసిస్తారు, కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ వేసారు. ఎందుకంటే ఆ జ్యూసీ ఎట్లయినా మనం రైస్లో కలుపుకుంటాం. ఇంకా అట్లానే పైన వేసేసారు అన్నమాట. ఇక రైస్ క్వాలిటీ చూద్దాం. బయటలోనే 2 బాదంలో టచ్ అయినాయి. రైస్ క్వాలిటీ కూడా, రైస్ క్వాలిటీలో కూడా కొన్ని గ్రేడ్స్ ఏదైతే ఉంటాయో, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అట్లా, రైస్ క్వాలిటీ కూడా టాప్ గ్రేడ్ తీసుకుందని చెప్తాను నేనైతే. చూడొచ్చు మనకి ఇది పైన నెయ్యి, ఇట్లా ఒక్క ముద్దకే ఇంత నెయ్యి అంటుంది. ఫిష్ పీస్ మాత్రం నోట్లో పెడితే పక్కా కలగాల్సిందే, 100కి 200% అట్లుంది. క్రేజీ గాయ్స్, ఫిష్ అయితే అసలు అల్టిమేట్ ఉంది. ఇక మనకి మయో కూడా మంచి గార్లిక్ మయో అనుకుంటా, పైన స్పైసెస్ కనిపిస్తున్నాయి. జర మయో వేసుకొని మయోలో అన్నం పెట్టుకొని తింటే కూడా కొత్త టేస్ట్. నాకైతే మస్తు ఇష్టం అట్లా మయో క్వాలిటీకి, అన్నంకి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇక మన ఇది గ్రిల్ కదా, మన చార్కోల్ మీద చూసిరుగా ఎంత పెద్ద గ్రిల్ ఉందో కింద, దాని మీద ఫుల్ బడ్ గ్రిల్ చేసి క్రేజీ అసలు. ఈ 3 అవే. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మండీస్లో జనరల్గా మయో ఇంకా చూపిస్తారు కానీ ఆనియన్స్, టమాటోలు ఇవ్వడం నేనైతే చూడలే. ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా సర్వ్ చేస్తారు. ఇక తెలుసు కదా ఆనియన్స్ ఉంటే, ఇక మండీ రైస్లో ఆనియన్ తోటి ఇచ్చేసినామంటే క్రేజీ అసలు. మటన్ ఇది 2 పీసెస్ ఆయిల్ ఫ్రై అనమాట. మంచిగా గాలి పైన, పైనుంచి కాలి లోపల నుంచి ఆ కలర్ చూస్తేనే చెప్పొచ్చు మటన్ ఎంత మంచి ఉడికిందని. ఇక ఆ వింగ్స్ సంగతి చూద్దాం. వింగ్స్ అంటే తెలుసు, ఇంకా 2 బొక్కలు వస్తాయి, కొంచెం హార్డ్ ఉంది. కాదంటే పైన నువ్వులేసి ఇచ్చారు, ఫ్లెష్ తక్కువ వింగ్స్లో కొంచెం, కొంచెం టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మయ
మయో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మయోకి సెకండ్ టైం చార్జ్ చేస్తలేదు, అడగాలి అసలు. అన్నా మయో మళ్ళీ ఆ సెకండ్ టైం తీసుకుంటే చార్జా? ఎంత? 40 రూపీసా? ఈ డబ్బా ఇంత వస్తా? పెద్ద వస్తా? ఇంతదే వస్తుంది. చూసి మయోకి సెకండ్ టైం చార్జ్ అంట. ఇక మయో అట్లుంది కాబట్టి సెకండ్ టైం పక్కా మీరు తీసుకుంటారు, ఇక వద్దన్నా తీసుకుంటారు. ఆ క్వాలిటీకి మంచిగా ఉంది. ప్రాన్స్ దగ్గరకు వద్దాం. ఓ ప్రాన్స్ కొంచెం జర గట్టిగా అయినట్టుంది. కానీ ఏదైతే మటన్తో కంపేర్ చేస్తామో ప్రాన్స్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ వైజ్ మాత్రం క్రేజీ ఉంది. ఇది చూసారు కదా, కాలిపోయిన టమాటా పచ్చిమిరపకాయ. ఇది అందరికి వస్తుందో రాదు కానీ మనకైతే ఇక్కడ అడ్డం వచ్చింది, జర పక్కన చేరుకోవచ్చు. ఇక మటన్ అట్లా పడ్డది అంటే దాని అర్థం ఇంకా దానికి మటన్ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ పైన ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ జ్యూసీ కంటుకొని వస్తుంటే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ మటన్ చూస్తేనే. మటన్ సైడ్ పోయింది అంటే మనసు మనసు మటన్ మీద పడ్డదంటే ఎటో వెళ్ళిపోతుంది. ఇక ఆ మెత్త అనేదాన్ని చూసుకోవచ్చు. అంటే ఇలా మనకి మెయిన్ ఏంటంటే టేస్ట్ మెయింటైన్ చేస్తుందంటే చూస్ ఆఫ్ మటన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. ఇక ఉత్తి మటన్ తీసుకొని బేగార్ మటన్ తీసుకుంటే ఈ టేస్ట్ అయితే తీయలేరు. ఇక అట్లా పడుతుందంటే దాని క్వాలిటీ అర్థం చేసుకోవచ్చు. హెవెన్ హెవెన్ అసలు టేస్ట్ అయితే. డ్రై ఫ్రూట్ ఆర్డర్ అనగా చూసిరా, సెటప్ సెటప్ అట్లా వస్తుంది మరి తెలుసు కదా. 2 టేబుల్లో 2 వచ్చినాయి చెప్పినా మన వాళ్ళు, 1 టేబుల్ మీద పెట్టరా అంటే ఏ లేనా పెద్దగా కనిపించాలని చెప్పి. సరే భయ్ మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పిన. ఇది వచ్చి మన డ్రై ఫ్రూట్ అనమాట. ఇది వచ్చి ఏంటి అనేది ఐస్ క్రీమ్, ఐస్ ఆల్ మిక్స్ ఐస్ క్రీమ్. ఇది వచ్చి 120గా. ఇది 220 చూసారు కదా. ఇది జర పెద్ద ఉందా చిన్న ఉంది అంటే రేటు కూడా జర తగ్గింది. పైన అయితే చూడొచ్చు డ్రై ఫ్రూట్స్ గట్టిగానే వేసారు. సంగతి ఏందో చూద్దాం. మధ్య మధ్యలో నట్స్ వచ్చినాయి చిన్న చిన్న పేస్ట్ చేసిన. నాకైతే ఆరెంజ్ సిరప్, కివి సిరప్, ఇంకా ఏవేవో వేసారు. పిస్తా అది కూడా జర గట్టి ఏందన్నా, పిస్తా గట్టి అని ఉంది. పైన డ్రై ఫ్రూట్స్ అయితే గట్టిగా వేసారు. ఇవి పైప్లకు రావు కాబట్టి జర డ్రై ఫ్రూట్స్ని దీనిలా డ్రై ఫ్రూట్స్ దీనిలా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎనర్జీ 6-pack వస్తుందేమో. ఇంతదనం బలం తింటే నాకు ఇంత తింటునో ఇక 6-pack ఏం ఫ్యాట్ వస్తుంది అంటారేమో. డ్రై ఫ్రూట్స్ అబ్బాయి ఎనర్జీ వస్తుంది అట్లా. సో ఐస్ క్రీమ్ సంగతి మర్చిపోయినా. దీనిలో ఐస్ క్రీమ్స్ అనమాట పైన టాపింగ్స్ వేసి ఎగ్జామ్ కలర్ఫుల్ ఉంది. సౌండ్ చూస్తురా పట్ 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 అని పైన డ్రై ఫ్రూట్స్ టాపింగ్ సౌండ్ కరకరకర అని వస్తుంది. జర లేట్ చేసినాం కొంచెం కరిగింది, ఇంకొంచెం లేట్ చేస్తే ఇక నదిలేక పారుతుంది. ఇక ఎక్కువ లేట్ చేయొద్దు. ఇంకేం లేదు, ఇదైతే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. సింగిల్ అవి ప్రైజెస్ ఏమున్నాయి ఒక్కసారి చూసుకుందాం. అన్నా మెనూ ఇవ్వ ఒకసారి. కొంచెం పెద్ద ఉంది, ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కని తినాలంటే కష్టం, కష్టమే కష్టం అది. కానీ ట్రై చేసిన కొంచెం అయితే తిన్నా. టేస్ట్ అయితే మన మటన్ ఫిష్ చికెన్ ఇంకా ఆఖరి ఉన్నాయి టేస్ట్ మాత్రం. సో ఇదైతే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. ఫుడ్ ఎక్కడ వేస్ట్ కాదు, ఫుడ్ ఏం వేస్ట్ చేయం కూడా. మన కునాఫా వచ్చేసింది చూసారు కదా, హెవీ ఉంది, వజన్ కూడా బాగానే ఉంది పెద్దగా. మనం కునాఫాలు రౌండ్గా చూసినాం కానీ ఇక్కడ స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట. ఇది డిలైట్ చీజ్ కునాఫా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. పైన చీజ్ క్వాలిటీ కానీ ఇంకా దీంట్లో మనకు షుగర్ సిరప్, పెన్ని, డ్రై ఫ్రూట్స్, కోవా వేసి ఇచ్చారు. ఇట్లా బ్రేక్ చేస్తుంటే చూడొచ్చు మీరు కూడా. ఆహా స్మెల్ అయితే అదిరిపోయింది గాయ్స్. మంచి ఆ స్టైల్లో డెకరేషన్ అనమాట ఇది బీట్రూట్ సిరప్ది. ఇక దాని టేస్ట్ కొంచెం ఇట్లా యాడ్ అయిందంటే పెన్నికి సెట్ అసలు. మంచి మండి తిన్నాక ఇలాంటి ఒక డెజర్ట్ ఇవ్వకపోతే న్యాయం చేసినట్టే కాదు అసలు. మనం ఇంత మంచి డెజర్ట్ ఇచ్చారు అంటే సెట్ అసలు. ఆహా ఆఖరి ఫ్లేవర్స్ టచ్ అయినాయి నాకైతే. సో కొన్ని చెప్తా అనమాట వచ్చినప్పుడు మస్ట్ ఐటమ్స్ ఏంటంటే మటన్ జ్యూసీ, చికెన్ ఫహం,
ఇంకా ఇంకేముంది, ఇంకా ఫిష్ అన్నమాట. ఫిష్ మటన్ అయితే పెడితే కరగాల, అట్లుంది టేస్ట్ అయితే. అవి మస్ట్ ట్రై ఐటమ్స్. మీరు కూడా వచ్చి ట్రై చేయాలనుకుంటే గర్ల్ ఫ్రెండ్ మండి మాధాపూర్లో ఉంది, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ పక్కనే ఉందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మెట్రో స్టేషన్ పై నుంచి తొంగి చూసినా కనిపిస్తుంది పెద్ద పెద్దగా గర్ల్ ఫ్రెండ్ మండి అని. సో ఇదైతే ఇట్లా ఫినిష్ చేసేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నెక్స్ట్ వీక్ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్త ఉండండి. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.